యువతుల చన్నగారు వారి పోరాటాలు ప్రతిఫలమే ఈరోజు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు కనీసం ఇంత రాజకీయ ప్రాధాన్యత వచ్చిందన్నా సరే దానికి కారకులు సర్దార్ గౌతుల చన్నగారు. ఆయన స్వతంత్ర పోరాటంలోనే కాదు, ఆయన ఈ రాష్ట్ర నిర్మాణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు అందరి కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన చూపించినటువంటి మార్గదర్శకం పోరాట పటిమ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు కావాలి. ఆనాడు ఏ రాజకీయ స్వాతంత్రం కోసం లచ్చన్న గారు పోరాడారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలని అణగదొక్కుతూ ఉన్నారు, దళితుల మీద దాడులు జరిపిస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనంటే, ఆగస్టు 15 రోజునాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అనేటటువంటి సందర్భంలో విజయవాడకి కోత వేటు దూరంలోనే ఒక దళిత విద్యార్థిని, బీటెక్ చదువుతున్న విద్యార్థిని దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపుతున్నారనంటే దానికి కారణం ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయబట్టే నేరస్తులు, నేరం చేయాలనే భావన ఉన్న వాళ్ళు కూడా రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యం, ఆయన ఫ్యాక్షన్ భావజాలంలో చేస్తున్న పరిపాలనకి ఇది నిదర్శనం. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు, గిరిజనులు, అలాగే దళితులు, అలానే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు మరో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి రోజు ఆసన్నమైంది. లచ్చన్న గారి జయంతిని ఆ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా బయటికి రండి, మాట్లాడండి, మన బీసీల్లో ఉన్నటువంటి ఐక్యతని విడగొట్టి